కీలేరికి వాత పెట్టడమని తెలుగులో ఓ సామెత ఉంది. తైవాన్ విషయంలో భారత్ చేసిన తాజా వ్యాఖ్యలు గమనిస్తే చైనాకు మన దేశం ఇలానే చేసిందన్న అభిప్రాయం కలుగుతుంది. శ్రీలంక జలాల్లోకి తమ నిఘా నౌకను పంపి భారత్ను ఇబ్బందులకు గురి చేయాలనుకుంటున్న చైనాకు తైవాన్తో చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది కేంద్రం. చైనా తైవాన్ మధ్య సహజాతి సహజంగా ఉండే ఉద్రిక్తతలు అమెరికా స్పీకర్ నాన్సీ ఫెలోసీ పర్యటన తరువాత మరింత ఎక్కువయ్యాయి. నాన్సీ పర్యటనను వ్యతిరేకిస్తూ చైనా భారీగా మిలిటరీ విన్యాసాలు నిర్వహించింది, క్షిపణి ప్రయోగించింది. తైవాన్ జలసంధి సరిహద్దుల్లో చైనా యుద్ధ నౌకలు నిలిచి ఉన్నాయి. తైవాన్ గగనతలానికి దగ్గరగా చైనా యుద్ధ విమానాలు సంచరిస్తున్నాయి. తైవాన్ అంతర్జాతీయ సాయం కోరుతోంది. తాజా వివాదానికి కారణమైన అమెరికా తైవాన్ కు మద్దతుగా యుద్ధ నౌకలు పంపిస్తోంది. ఈ సమయంలోనే కాదు, గతంలో తైవాన్ కు చైనాకు మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డప్పుడు కూడా ఈ వ్యవహారంలో భారత్ ఆచితూచి స్పందించింది, స్థిర వైఖరితో ఉంటుంది. దాదాపు నెల రోజులుగా రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నెల 12న దీనిపై విడుదల చేసిన ఓ ప్రకటనలో భారత్ ఇటీవలి పరిణామాలు ఆందోళనకరం అని తెలిపింది. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని సలహా ఇచ్చింది. ఒకే చైనా విధానానికి మద్దతు తెలపాలని ఆ దేశం కోరగా భారత్ నేరుగా ఎక్కడా స్పందించలేదు. భారత్ విధానాలు సుస్థిరమైనవి మాత్రమే అని బదులిచ్చింది. తైవాన్ విషయంలో తనకు మద్దతు తెలపాలని కోరుకుంటున్న చైనా భారత్ను ఇబ్బందులు పెట్టడం మాత్రం మానలేదు. గాల్వాన్ ఘర్షణకు ముందు తర్వాత కూడా భారత్ చైనా మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తాజాగా శ్రీలంక హంబన్టోటలో తన నిఘా నౌకను వారంపాటు నిలుపుంచి భారత్ను ఇబ్బందులకు గురిచేసేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో శ్రీలంకలోని భారత హైకమిషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. మొదటిసారి ఈ ప్రకటనలోనే భారత్ తైవాన్ సైనికీకరణ అనే పదం ఉపయోగించింది. తైవాన్పై చైనా చర్యను యుద్ధ సన్నాహకంలో భాగంగా చూస్తామనే అర్థమొచ్చేలా భారత్ చేసిన ఈ వ్యాఖ్య అంతర్జాతీయ వ్యవహారాల్లో తీవ్ర సంచలనంగా మారింది. శ్రీలంకలోని చైనా కమిషన్ చేసిన వ్యాఖ్యలకు స్పందనగా భారత్ ఈ ప్రకటన చేసింది. హంబన్టోట పోర్టుకు చైనా నిఘా నౌక యువాన్ వాంగ్ 5 రావడం షెడ్యూల్ కన్నా ఒక వారం ఆలస్యమైంది. ఈ వ్యవహారంపై ప్రకటన చేసిన చైనా శ్రీలంకకు దాని ఉత్తర పొరుగు దేశం నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురైందని ఆరోపించింది. ఈ ఆరోపణపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. చైనా రాయబారి చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమో దేశం వైఖరి ప్రతిబింబించేవో తెలియదని, ఏవైనప్పటికీ దౌత్యపరంగా పాటించే కనీస మర్యాదలను చైనా అతిక్రమించిందని భారత్ తన ప్రకటనలో తెలిపింది. తైవాన్ జలసంధి సైనికీకరణ, తైవాన్ యువాన్ వాంగ్ 5 హంబన్టోట పర్యటనకు మధ్య ఉన్న సంబంధాల గురించి చైనా రాయబారి చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా ఈ ట్వీట్ చేస్తున్నామని తెలిపింది. 2008 దాకా భారత్ ఒకే చైనా విధానాన్నే అవలంబించింది. చైనా అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో అవలంబిస్తున్న వైఖరితో ఆ తరువాత ఒకే చైనా గురించి మాట్లాడటం భారత్ నిలిపివేసింది. యువాన్ వాంగ్ 5 పర్యటన తరువాత తొలిసారి తైవాన్ సైనికీకరణ గురించి ప్రస్తావించి డ్రాగన్కు షాక్ ఇచ్చింది భారత్.